హస్తం పార్టీలోకి చేరికల జోష్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో ముఖ్య నేతల చేరికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ని కాంగ్రెస్ లోకి చేర్చుకుంది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కడియం ఆయన కూతురు కావ్య హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 10 మందికి పైగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ మీటింగ్కు ఖర్గే రాహుల్ అటెండ్ కానున్నారు. తుక్కుగూడలో సభలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు కడియం. ఆయన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. హస్తం పార్టీలోకి చేరికల జోష్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో ముఖ్య నేతల చేరికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ని కాంగ్రెస్ లోకి చేర్చుకుంది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కడియం ఆయన కూతురు కావ్య హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 10 మందికి పైగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ మీటింగ్కు ఖర్గే రాహుల్ గాంధీ అటెండ్ కానున్నారు. తుక్కుగూడ సభలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు కడియం. ఆయన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. హస్తం పార్టీలోకి చేరికల జోష్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో ముఖ్య నేతల చేరికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ని కాంగ్రెస్ లోకి చేర్చుకుంది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కడియం ఆయన కూతురు కావ్య హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 10 మందికి పైగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ మీటింగ్కు ఖర్గే రాహుల్ గాంధీ అటెండ్ కానున్నారు. తుక్కుగూడ సభలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం నడుస్తోంది.